ఉద్యోగ ముందు రాజకీయ నాయకులు కూడా చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఉంది ప్రోటోకాల్ ఇక్కడ అయితే కొంతమంది ఉద్యోగులు లంచాలకు అలవాటు పడో లేకపోతే భయంతోనో స్వార్థంతోనో ఈ ఉద్యోగ వ్యవస్థను మొత్తం తీసుకెళ్లి ఈ రాజకీయ నాయకులకి చులకం చేసేశారు అందుకని ఈ రోజున ఉద్యోగుల పట్ల రాజకీయ నాయకులు ఎంత కామెడీ చేయగలుగుతున్నారు లేకపోతే వేళ్ళంతా ఎల్లబోతికంత ఆయుష్ అంత 5 సంవత్సరాల పదవీ కాలం ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో వీళ్ళు ఉద్యోగులు డామినేట్ చేయటువంటి చాలా జాగృత గమనించాలి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం ప్రభుత్వాన్ని రన్ చేసేది ప్రజలందరికీ కూడా సమయానికి అన్ని సక్రమంగా వచ్చేది ఏర్పాట్లు చేసేది ఉద్యోగులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాటం తోటే ఓ పేపర్ పట్టుకొని చదువుతూ ఉంటారు ఎప్పుడైనా చూసారు లేదు జగన్మోహన్ రెడ్డి గారే కాదు పేరు నాని గాని కొడాల నాని గాని కొడాల నాని బూతులాడేటప్పుడు తప్ప ఉన్న అన్ని సార్లు కూడా పేపర్ చదువుతూ ఉంటాడు ఆ పేపర్ లో ఉన్నాయి చెప్తూ ఉంటారు మైక్ ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఆ పేపర్ ని ఆ నోట్స్ ప్రిపేర్ చేసింది ఒక ఉద్యోగి ఆ ఉద్యోగి లేకపోతే వీళ్ళు ఏం మాడతారు వీళ్ళకే తెలియదు వీళ్ళ కళ్ళున్న గుడ్డోళ్లే ఆ ఉద్యోగులు అనేది లేకపోతే వీళ్ళు వెనకాల ఉద్యోగులు అంటే మేధావులండి 15 నుంచి 20 సంవత్సరాలు చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్లకి అర్థమెటిక్ అని జనరల్ నాలెడ్జ్ అని ఇలా రకరకాలుగా ప్రిపేర్ అయ్యి కొన్ని వేల మందిలో కాంపిటేట్ అయ్యి విజయం సాధించేవాడు ఉద్యోగం అంటే కానీ రాజకీయ నాయకుడు బ్యావర్స్ గా ఎవడన్నా సీట్ ఇస్తే దాంట్లో నిలబడి ఆ గాల్లో నెగ్గేసి మేము పోటుగాళ్ళు అని చెప్తారండి ఉద్యోగికి రాజకీయ నాయకుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అలాంటి రాజకీయ నాయకులు ఈ రోజున ఉద్యోగుల్ని ప్రజలకి దూరం చేసే పరిస్థితి ప్రజల్లో వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటిది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కొంతమంది వాళ్ళ మీద ఇప్పుడు చేసే కొన్ని ఆరోపణలు ఏంటంటే ఉద్యోగులు వ్యాపారాలు చేస్తున్నారు సైడ్ బిజినెస్ చేస్తున్నారు ఏమయ్యా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజా సేవకుడిగా వచ్చిన ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి వాళ్ళు పదవులు అనుభవిస్తేనే పక్క నుంచి బోల్డన్ వ్యాపారాలు చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి మన జగన్మోహన్ రెడ్డి గారు భారతీ సిమెంట్స్ ఉంది సాక్షి మీడియా ఉంది సాక్షి ఛానల్ ఉంది ఇలాగా వీళ్ళు సైడ్ బిజినెస్ చేసుకోవచ్చు ప్రజల సొమ్ముతో అంతెత్తికెదిగి ప్రజల సొమ్ముతో ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రకరకాల కంపెనీలు పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒకవేళ ఇన్కమ్ సరిపోకో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఒక ఆటో తోలుకునే తమ్ముడు ఉన్నాడు అనుకోండి ఆయన మీద ఆ తండ్రి తల్లి అన్న తమ్ముడు వీళ్ళందరూ ఆధారపడరు అరే ఆడు ఆటో తోలుకున్నాడు ఆడు మనల్ని చూస్తాడులే అనుకుని ఆయన్ని ఫ్రీగా వదిలేస్తారు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక ఉద్యోగిని అలా వదలరు ఆడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు కదా మనల్ని చూస్తాడు కదా అని ఆశలో ఉంటారు ఆయన ఈ ప్రభుత్వ ఉద్యోగి కూడా అందరి బాధ్యతను ఎత్తిమీద వేసుకుంటాడు నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది చెల్లికి నేనే పెళ్లి చేయాలి అక్కకి నేను పెళ్లి చేయాలి అమ్మను చూసుకోవాలి నాన్న హాస్పిటల్ తీసుకెళ్లాలి ఇలా బాధ్యతలన్నీ ఆడి మీద వేసుకుంటాడు కాబట్టి 100,000 రూపాయలు జీతం వచ్చినా సరిపోదు సరిపోనప్పుడు న్యాయంగా ఒక ఎల్ఐసి ఏజెంట్ గానో లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గానో వాళ్ళు ఒక వాళ్ళ న్యాయంగా సంపాదిస్తుంటే దాని తప్పే ఉంది అందులో అన్యాయమైన అక్రమమైన వ్యాపారాల్లో డ్రగ్స్ బిజినెస్ లో గంజాయి బిజినెస్ చేసే రాజకీయ నాయకుల్ని మీరు వెనకేసుకొస్తూ న్యాయంగా బ్రతుకుతూ ట్యాక్సులు కడుతూ న్యాయంగా వేరే వ్యాపారం చేసుకుంటే అది తప్పరా అది సిగ్గు లేకుండా ఎలా ప్రచారం చేస్తున్నారంటే ఉద్యోగులు అంటే వాళ్ళు ఏమైనా బానిసలా ఇక ఈ ఉద్యోగం చేసేటట్టు ఇది మాత్రమే చేయాలి జీతం సరిపోయినా సరిపోయినా దీంతో నువ్వు చావాలి నువ్వు వేరేగా సంపాదించుకోవడానికి వీలేదని చెప్పడానికి మీరెవరు పనికి మనలేదు వాళ్ళ మీకు సంబంధం ఏంట్రా మీరు ఎన్ని తప్పుడు వ్యాపారాలు చేయకపోతే 5 సంవత్సరాల మీ టర్మ్ లో అన్ని 100,000 కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు అంటే 100,000 కోట్లు మీరు సంపాదిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగం 30 సంవత్సరాలు పనిచేసినోడు వాళ్ళు 100,000 రూపాయలు జీతం వస్తుందని ఏడుస్తున్నారంటే ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు మీరు ఇంకో మాట ఏమంటున్నారు గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తున్నారు అని అడుగుతున్నారు రై అదల్లరా ఒరే గవర్నమెంట్ టీచర్ అంటే ఒక 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 ఉద్యోగి ఆ టీచర్ మీద ఎంఈఓ ఉంటుంది ఆయన డిఓ ఉంటాడు డిఓ మీద ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ ఉంటారు ఆ ఒక ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ పిల్లలు ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది అనుకుందాం అదే మీ దృష్టిలో తప్పు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని ఇక్కడున్న ప్రైవేట్ స్కూల్ కూడా సరిపోలేదు ఆయనకి ఆయన అంటే ఆయన ఒకటే కాదు అలాంటి రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ పిల్లల్ని అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ చదివిస్తారు మరి ఈ వేళ చేసిందే తప్పు అయితే మరి వాళ్ళు చేసేది ఏంటి వాళ్ళు చేసింది ఇంకెంత పెద్ద తప్పు అది కూడా వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తుందో తెలుసా ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారని కాదు గవర్నమెంట్ స్కూల్లో సిలబస్ కి ప్రైవేట్ స్కూల్లో సిలబస్ కి తేడా ఉంది కేవలం సిలబస్ వల్ల మాత్రమే ఇక్కడ మీరు స్టేట్ సిలబస్ అని చెప్పి ఆ అంటే అమ్మ ఆవు ఇల్లు ఏగానే పాఠాలే నడుస్తున్నాయి ఇక్కడ పక్కనున్న ప్రైవేట్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ అని ఐసీఎస్ఈ సిలబస్ అని కొత్త కొత్త సిలబస్లు వచ్చి పిల్లలు షాక్ అయిపోతుంటే
ఇక్కడేమో ఇదే పాత మోసకాలపు పాతకాలపు అదే మోస విధానం కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. అందువల్ల వేరే సిలబస్ కొల షిఫ్ట్ చేస్తున్నారు తప్ప అయ్యే సిలబస్ గవర్నమెంట్ స్కూల్లో పెట్టమనండి, ఖచ్చితంగా వాళ్ళందరూ చదివించబోతా అడగండి. అదే మీరు అదే పాయింట్ కు వస్తే ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్లోనే మీ పిల్లలు చదివించండి, మీకు నీరసం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేర్చండి అంటున్నారు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉద్యోగుల విషయంలో. మరి రాజకీయ నాయకులు వర్తించదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత చిన్నది గుచ్చుకుంది, చిన్న ముళ్ళు, దాన్ని ఏదో కోడి కత్తి అన్నారు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన హాస్పిటల్కి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి కూడా సరిపోలేదు ఆయనకి, హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. నిన్న కాక మొన్న ఈ విజయసాయిరెడ్డి కరోనా వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది కరోనా వచ్చింది, ఎంతో మంది కరోనాని ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గించాయి, కానీ ఇతనికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోలేదు, హైదరాబాద్లో ఉన్న అపోలోకి పోయాడు. ఏరా మీకు వర్తించదా నీతులు? మీ నాయకులకు వర్తించవా? మీరు ఇక్కడున్న ఎంప్లాయీస్ని, ఇక్కడున్న డాక్టర్లని అడుగుతున్నారు మీరు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవట్లేదు? గవర్నమెంట్ హాస్పిటల్ సరైన ఎక్విప్మెంట్ ఇచ్చి చావరు, ఇదే రాజకీయ నాయకులు. సరైన ఎక్విప్మెంట్ కానీ మందులు కానీ ఏమీ లేకపోతే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు చేయించుకుంటారు ట్రీట్మెంట్? మీరే చేయించుకోరు కదా. ఇంత ఇంత సొల్లు కబుర్లు చెప్పే ఈ రాజకీయ నాయకులు, మీ వైసీపీ నాయకులు చేయించుకోరు. మీరు మళ్ళీ ఇంకొకళ్ళు ఎలా చూపిస్తారో వేలెత్తి నాకు అర్థం కాదు. ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు, ఈ ప్రజలు లేదు. రాజకీయ నాయకులు లేకపోయినా చాలా చాలా సుఖంగా బతకగలుగుతాం, కానీ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే జీవితాలు అధోగతి పాలైపోతాయి, అగమ్య గోచరం అయిపోతుంది మన పరిస్థితి. ఇప్పటికన్నా నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం తలుచుకుంటే ఒక ఎమ్మెల్యే మంత్రి సీఎం అవ్వగలడు, కానీ ఒక సీఎంఓ లేకపోతే ఎగ్జాంపుల్ మన పేరుని నాన్నగారు ఉన్నారు, ఆయన ఒక కానిస్టేబుల్ అవ్వమానండి, హైట్ సరిపోడు, పరిగెట్టలేడు, ఎగ్జామ్ రాయలేడు, చదవలేడు, కానీ అతను మంత్రి అయిపోగలడు. స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియని పేరుని నాని మంత్రి అయిపోగలడు, కానీ ఒక అటెండ్ రావలేడు, అటెండ్ రావలేడు. స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియని వ్యక్తి ఒక అటెండర్గా కూడా పనిచేయడు. అంటే ఉద్యోగులకు ఉన్న స్టామినా అది. ఇప్పుడు నిరక్షరాస్యత అనే మాట పలకలేని వ్యక్తి సీఎం అయిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా, నిరారక్షత అంటాడు ఆయన, కానీ నిరక్షరాస్యులు ఎవరు కూడా ఒక క్లాస్ 4 ఎంప్లాయీ కూడా అవ్వలేడు. ఉద్యోగుల క్యాపబిలిటీ అది. ఒక ఉద్యోగం సంపాదించడం అంటే అంత ఆచామచి విషయం కాదు. ఎందరో అనుకున్నట్టు ఉద్యోగుల్లో లంచగొండ్లు మహా ఉంటే 5% ఉన్నారు, వాళ్ళని నేను వ్యతిరేకిస్తాను, కానీ రాజకీయ నాయకుల్లో లంచగొండులు 95% ఉంటారు. 5% ఉన్న వాళ్ళందరినీ మీరు ఈ రోజున అవినీతి పరులు అంటే 95% ఉన్న మిమ్మల్ని ఏమనాలి మేము? సిగ్గు లేకుండా మన ఉద్యోగుల మీద ఏ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కూడా పిఆర్సీ ఇచ్చేవాడన్నారు, 15,000 చేశారట జీతం. 15,000 జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ, పేర్ని నాన్నగారి కుటుంబాన్ని కానీ, కొడాల నాన్నగారి కుటుంబాన్ని కానీ ఒక్కరోజు కుటుంబం వెళ్ళి టిఫిన్ చేసిరండి, మీకు ఎంత అవుతుందో.